యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించదురు. నిజమే, దేవుని సన్నిధిలోనికి దేవుని గుమ్మములోనికి నీతిమంతులుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశిస్తూ ఉండగా కూడి వచ్చిన మనందరము కూడా ప్రభు యొక్క నామాన్ని కీర్తిస్తూ కొనియాడుతూ ముందుకు కొనసాగుదా. మన మధ్యలో ఉన్న యవనస్తురాలు రక్షిత ఒక పాట మనం నడిపిస్తూ ఉండగా ప్రభుని ఆరాధన చేస్తూ మన ముందుకు కొనసాగుదాం. Oh,
చేసి సజీవులుగా దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని ఆలయంలో మనందరము కూడా ప్రభువును కీర్తించడానికి ఎంతగానో సహాయం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి అనుకోకుండా మనం అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో 24 అవర్స్ చైన్ ప్రేయర్ మనం పెట్టుకోవడానికి ప్రభు మనకి అందించిన సహాయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. మనము గురువారం సాయంత్రం 5 గంటలకు మనం ప్రారంభించాం ఆన్లైన్లో. అందుకని మనందరికీ కూడా దేవుడు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చారు. వాటిని ఉపయోగించుకుని తప్పనిసరిగా మన ఆన్లైన్ ప్రేయర్స్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో మనందరము కూడా ఒకేసారి ఇలా ఒకే ప్రదేశంలోనికి మనము రాలేకపోవచ్చు. కానీ కొంత సమయం తీసుకుని ఇంటి దగ్గర ఉండగానే ఈ రీతిగా ప్రార్థనలో మనం పాల్గొనడం మాత్రమే కాదు, ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకొని మన కుటుంబాలలో ఇంకా ఏవైతే కార్యాలు దేవుడు చేయాలని మనం అనుకుంటూ ఉన్నామో వాటన్నిటిలో కూడా మన దేవుడు మనకు జయాన్ని దయచేస్తారు. అలా ప్రారంభించి మరలా నెక్స్ట్ అంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock వరకు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ రావడము కొత్త అంటే ఒక చాలా మంది మిస్ అయ్యారని చెప్పవచ్చు ఈ మాసంలో. ఎందుకంటే హాలిడేస్, ఫెస్టివ్ హాలిడేస్ వచ్చాయి,
పిల్లలకి స్కూల్ కి కాలేజ్ కి హాలిడేస్ విజిటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ వచ్చింది కొద్ది మంది, అయినప్పటికీ ఎంత గొప్ప సహవాసాన్ని మన ప్రభు మనకి ఇస్తూ వచ్చారో మనం ఒకంత జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ రోజు నుంచి మనం మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను, మన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు యూట్యూబ్ లైవ్ ఇవ్వడానికి, అలాగే ఎఫ్బి లైవ్ ఇవ్వడానికి. అంతకు ముందు వరకు కూడా మనం జస్ట్ సాంగ్స్ వరకు ఎఫ్బి లైవ్ ఇస్తూ వచ్చాము. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము ఇలా మీది ఎఫ్బి లైవ్ చూస్తూ ఉన్నాము, మీ పిల్లలు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు అని దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే మనము టీవీ ఛానల్ ద్వారా మన సంఘము సమాజంలోనికి వెళుతూ ఉంది, దేవుని యొక్క వాక్యముతో మనం వెళుతూ ఉన్నాము. ఎందుకంటే మనిషి మాట అయితే ప్రజలు బ్రతికించదు, కానీ జీవము గల దేవుని మాట ఎవరినప్పటికీ కూడా కురిగిన వారిని లేవదీస్తుంది. అలా ఈ రీతిగా ప్రజెంట్ ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ని చూస్తూ ఉన్నాము, ఎక్కడ చూసినప్పటికీ కూడా. అందుకని దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఈ యొక్క ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకుందాం. అంతే కదా మ్యూజిక్ టీమ్ ను మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనందరం కూడా మరింతగా దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని సన్నిధికి కూడా వచ్చిన మనందరం మరింతగా ప్రభు యొక్క నామంలో కీర్తిస్తూ, అంతేకాదు కొన్ని సౌకర్యాలు మరింతగా మనం ఏర్పాటు చేసుకుని ఉన్నంతలోనే విశాలతను కలిగించుకుంటూ మనం ముందు కొనసాగుదాం. చక్కగా ఇప్పటికే మనము ఎక్కువగా పాటలు పాడుతూ వచ్చాం. నిజమే, మనం హాఫ్ ఆఫ్ ద టైం మనం వర్షిప్ కే కేటాయిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆరాధన ఆరాధించే సంఘం అనేది దేవుని యొక్క కార్యాలను ఎంతో అద్భుతంగా పొందుకుంటుంది. అలాగే మన సంఘము కూడా అనేకమైన కార్యాలు పొందుకుంటూ ప్రజల మధ్యలోనికి వెళుతూ ఈవెన్ పొందుకొనని వారు కూడా పొందుకునేటట్లుగా మరింతగా దేవుని యొక్క మాటలు వారికి వినిపింప చేద్దాం. నిన్నటి సాయంత్రం మన మధ్యలో ఉన్న సహోదరి కవిత గారు ఆస్ట్రేలియా వచ్చారు. మరి కుటుంబాన్ని సంఘాన్ని కూడా విడిచి మళ్ళీ తన ప్రదేశానికి ఉద్యోగ రీత్యా ప్రయాణమే వెళుతూ ఉన్నారు. క్షేమకరమైన ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలా ఎంతో మంది నిత్యము కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో ప్రేరకస్ వస్తూ ఉన్నాయి మన మధ్యలోనికి. వాటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. నూతన సంవత్సరం వచ్చింది, ఇదిగో వారాలు ఒకదాని తర్వాత ఒకటి కొనసాగిపోతూ ఉన్నాయి, కలిసిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చిన మనము సజ్జంగా దేవుడు అడుగుతారు కదా, నీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్ అని అన్నప్పుడు నిజంగా మన దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎన్నో రీతిలుగా మనము దేవుని సన్నిధిలో మన యొక్క కోరికలు మనం వినవించుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు కూడా నేను మీతో మాట్లాడాలని దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ వచ్చింది. అంతేకాదు సంఘానికి ఏది కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఈవెన్ ఎప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో తెలుసా అండి, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఇక్కడ ఆరాధన ముగిసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మానున్న ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని రిలాక్స్ గా నా ప్రేయర్ చేయర్ ఒకటి ఉంటుంది, అందులో కూర్చుని ఉన్నప్పుడు అమ్మో నెక్స్ట్ సండే మళ్ళీ ప్రభా వాట్ ఐ హావ్ టు గోయింగ్ టు షేర్, నువ్వేమి ఇస్తావు అని ఎక్కడ కూర్చున్నప్పటికీ క్లాసెస్ వెళ్ళినప్పటికీ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రార్థన. ఎందుకంటే మాకు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాం కదా, నిలబడితే మాట్లాడలేమా అని అనుకోవచ్చు, కానీ నోటి వెంట ఎన్ని మాటలు ఉన్నా ఆ మాటలు కాదు. కానీ దేవుడు మనకి ఒక మాట ఇస్తే ఆ మాట మనం ప్రజలతో ఎప్పుడైతే తెలియచేస్తామో అది ప్రజల జీవితాల్లోనండి నాటబడి ఈవెన్ అది మొలకెత్తి ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. నేను ఒక కొటేషన్ అనుకుంటా చదువుతూ వచ్చాను, ఆ కొటేషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇఫ్ యు స్టాండ్ ఫర్ ఎ రీజన్ బీ ప్రిపేర్డ్ టు స్టాండ్ లైక్ ఎ ట్రీ. అంటే మనం ఒక రీజన్ తో మనం నిలబడినప్పుడు ఏంటండి మనం ఎలా ఉండాలి అంటే ఒక చెట్టు వలె మనము స్థిరముగా నిలబడాలి. ఇఫ్ యు ఫాల్ ఆన్ టు ద గ్రౌండ్ ఫాల్ లైక్ ఎ సీడ్ దట్ గ్రోస్ బ్యాక్ టు ఫైట్ అగైన్. అంటే మనం నిలబడిన తర్వాత మళ్ళీ కిందకి కనుక పడితే ఎలా పడాలి, కూలిపోకూడదు. ఒక విత్తనం గ్రౌండ్ లోకి ఎలా పడుతుందో గ్రౌండ్ లోకి పడిన తర్వాత ఆ విత్తనం బ్రద్దలవుతుంది, మళ్ళీ అందులో నుంచి మొలక వస్తుంది, అందులో నుంచి ఎన్నో ఫలాలు బయటికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అలా మన జీవితాలలో ఎప్పుడైతేనండి మనం ప్రభు సన్నిధిలో స్థిరముగా వేళ్లు పాదుకొని ఉంటామో మనలో నుండి అనేక కొమ్మలు రెమ్మలు అనేవి కూడా బయటికి వస్తూ ఉంటాయి. అలా మన జీవితం ఆశీర్వదించబడిన జీవితంగా ఉండాలి అనంటే దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడానండి దేవుని యొద్ద ఏదైతే ఉన్నాయో అవి పొందుకోవాలి. మనకి అసలు అవసరత అనేది ఎందుకు కలుగుతుందంట చెప్పండి.
అవసరత అనేది కలగనిదే. అది ఎవరైతే ఇస్తారో వారిని మనం వ్యక్తిగతంగా అనుభవించలేం, తెలుసుకోలేం. అందుకని వారిని మనం తెలుసుకోవాలి అని అంటే దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చే ప్రతి అవసరత కూడా మనము ఒక ధననిధిగా చేసుకోవాలి. కానీ మనకున్న బలహీనత ఏంటంటే ఒక అవసరత అనేది ఏర్పడగానే వెంటనే ఇక దానిలో నుంచి నిరాశ, నిస్పృహ, దాన్ని అసలు ఎలా పొందుకోవాలో కూడా తెలియని విధానం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అందుకని అలా కాకుండా దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని యందు నిరీక్షణ కలిగిన మనము దేవుని మీద ఆధారపడే విధంగా ఆ అవసరతని ఐశ్వర్యముగా మలుచుకుంటూ దేవుని యొక్క శక్తిని, యుక్తిని, బలాన్ని మనం పొందుకుని మనము ముందుకు కొనసాగుదాం. చూద్దాం కీర్తనకారుడు 27వ కీర్తన 4వ చరణంలో ఈ విధంగా పాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో. అంతేకాదు 27వ కీర్తన అంతా కూడా చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది కదా, దావీదు అరణ్య యాత్ర చేస్తూ ఉన్న తన జీవిత కాలంలో అక్కడ తను ఎదుర్కొంటూ ఉన్న ప్రతి ఒక్క అనుభవంలో కూడా దేవునికి తనకు మధ్య కలిగిన సంబంధాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి పగటి వేళ లేఖనాల్లోనికి వెళ్ళబోయే ముందు మీ అందరి ముందు ఒక ఆలోచన, మీరు ఏ వరము కావాలని కోరుకుంటూ ఉన్నారు? మీరు ఏ కోరికతో దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టారు? ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిని చూస్తూ ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, అమ్మా నా భర్త త్రాగుబోతమ్మా ప్రార్థించు, నా భర్త నన్ను కొడుతూ ఉన్నాడమ్మా ప్రార్థించు, నా పిల్లలు నా మాట వినడం లేదమ్మా ప్రార్థించు అని ఎంతో మంది మన దగ్గరకు ప్రార్థన రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు మీ ప్రార్థన ఏమై ఉన్నది? లేదు మీ కోరిక, లేదు దేవుని సన్నిధిలో మీ యొక్క వరము, లేకపోతే దేవుని దగ్గర నుండి ఏ వరము పొందుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారో అది ఒకంత మనము తెలుసుకుందాం. కీర్తనకారుడు 27 కీర్తన 4వ చరణంలో మనకు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితే దానిని నేను వెదకుచున్నాను. చూసారా ఇక్కడ కీర్తనకారుడు యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగాను, దానిని నేను వెదకుచు ఉన్నాను. మరి పొందుకున్నాడా? తాను తన జీవిత కాలంలో ఒక రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత 13 సంవత్సరాల అరణ్య యాత్ర తర్వాత శత్రుశేషం ముగిసిపోయిన తర్వాత దేవునికి అభిషేకము అనేది నెరవేర్పులోనికి వచ్చినప్పుడు దావీదు తానిని తన ఆ యొక్క వరాన్ని తన జీవితంలో పొందుకున్నాడా లేదా అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం. ఎందుకంటే అడిగాడు, ఏమడిగాడో కిందే మాట్లాడుతూ ఉన్నా, తనకి ఆ వరము ఏంటో లేకపోతే ఏం వెతుకుతూ ఉన్నాడో. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎందుకంటే తనలో ఉన్న తృష్ణ, తనలో ఉన్న దాహము. ఒకసారి కీర్తన 63లోకి వెళ్దాం. అక్కడ కీర్తనకారుడు మరలా తన హృదయంలో ఉన్న తృష్ణ ఏమై ఉన్నదో ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లనని నా శరీరము కృషించుచున్నది అని అక్కడ మరలా తన హృదయంలో ఉన్న ఆలోచనను అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు కీర్తనకారుడు. నిజమే, తాను వ్యక్తపరిచినది ఈవెన్ పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు చూస్తూ ఉన్నానని చెప్పి అక్కడ అంటూ ఉన్న ఈ భక్తుడు నిజముగా అప్పటికి ఇంకా పరిశుద్ధాలయము, దేవాలయము, యెరూషలేములు ఇంకా నిర్మాణము చేయబడల, కానీ ఇంకా ఎప్పటికీ కూడా దేవుడు గుడారములోనే తన ప్రత్యక్షతను తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్న కాలంలోని ఈ దేవాలయము కొరకైన ఆశ అతని ఎంతగానో బాగా నింపబడి ఉంది అతని హృదయం. అందుకని ఇప్పుడు దేవుని అడుగుతున్నారు కదా, నీ ఆలయములో నేను నివాసం ఉండాలి. ఎంతమందికి ఉందండి దేవుని ఆలయములో నివాసం ఉండాలని? ఆలోచించండి. ఎందుకంటే ఎంతసేపు మార్వల్ మీద మనకు ఏసీ రూములోనూ మన గృహాలలో ఉండడం ఇష్టము, చాలా మంచి కంఫర్ట్ జోన్ లో ఉండడం ఇష్టం, కానీ ఈవెన్ కొంత రిస్క్ తీసుకునేటప్పటికీను మనము దేవుని మందిరంలోనికి రావాలని, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలని మనం ఎంత మందిని ఆశపడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు మాత్రం ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఏమనంటే, నేను మొట్టమొదటిగా దేవుని ప్రసన్నత చూడాలి. అప్పటి వరకు కీర్తనకారుడు ఏం చూస్తూ వచ్చారు?
ఎందుకంటే అరణ్యములో పరుగులు ఎడుతూ ఒక డిఫరెంట్ స్పిరిట్ ని తాను అనుభవిస్తూ వచ్చారు. ఒక పక్కన దేవుని యొక్క అభిషేకం, నేను దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా ఉంటూ ఉన్న నిశ్చయిత అయినప్పటికీ కూడా ఎడారి పాలైపోయింది జీవితం. ఒక కుటుంబం లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఏంటో ఒంటరి జీవితం, ఒంటరి పరుగు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రి ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ అటువంటి స్థితిలో ఉండి కీర్తనకారుడు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నారు. అంటూ ఉన్నారు కదా, దేవా నీ ప్రసన్నత నేను చూడాలి, అంతేకాదు నీ ఆలయములో నేను ధ్యానించాలి, అంతేకా తర్వాత అంటున్నారు కదా, జీవితకాలం అంతా కూడా ప్రభా నీ మందిరములో నేను నివాసము ఉండాలి. అదండి, ఎందుకంటే భూలోకములో ఇక్కడ ఈ మందిరములో కనుక మనకు సభ్యత్వము ఉంటే రేపు పరలోకములో కూడా మనకు సభ్యత్వం ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. చాలా మంది చర్చ్ మెంబర్షిప్ కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాప్తిస్మ తీసుకున్న తర్వాత బాప్టిజం సర్టిఫికేట్ బట్టి సంఘ సభ్యతను పలానా సంఘంలో నేను ఇది ఇది అని చెప్పి చెప్పుకున్నప్పటికీ నో వే అండి. ఇక్కడ ఈ లోకములో భూలోకములో మానవ నిర్మిత కట్టడాల్లో మనం సభ్యతము కలిగి ఉన్నప్పటికీ కూడా రేపు పరలోకములో అది ప్రభుని చూచేటట్లుగా, ప్రభు ప్రసన్నత మనకు కనుగొనేటట్లుగా అది ఎన్నటికీ కూడా చేయదు. మరి ఎందుకు ఈ ప్రయాస, మరి ఎలా మనం ఏ విధంగా ఉండాలి అని అంటే, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏ సంఘానికైతే చెందిన వారమో ఆ సంఘములో ఉంటూ సంఘములో దేవుని యొక్క ప్రసన్నతను ఇక్కడ ఉండగా మనం పొందుకోవాలండి. అది ప్రధానమైనది చాలా. తర్వాత అంటున్నారు కదా, నిజంగా వాస్తవంగా ఈవెన్ దావీదు యొక్క జీవితాన్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కోరుకున్న వరము అనేది దేవుడు ఇక్కడ అనుమతించారా అనుగ్రహించారా అనేది నాకు ఇదే పదే పదే యాక్చువల్గా నాకు 3 పాయింట్స్ ఉన్నాయి వరం అనే దాని మీద. ఈవెన్ సెకండ్ పాయింట్ సొలొమోన్ దగ్గరికి కూడా వెళ్ళాలి లేదు, అంతేక సొలొమోన్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఎన్నో రకాలుగా వెళ్ళిపోతా ఉందన్నమాట ఆలోచన. సరే ఈ రోజు స్టిక్ టు డేవిడ్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి అలా కూర్చుని ప్రధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో అడిగిన వరము యొక్క సమాధానము ఆ అనుగ్రహము అనేది ఇక్కడ ఉండగా పొందుకున్నారా లేదా అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా 1 సమూయేలు 13:14 చూసినట్లయితే అక్కడ ఇంకా అసలు దావీదు ఈవెన్ ఎక్కడున్నారో ఏంటో అడ్రస్ ఏమీ తెలీదు, కానీ దేవుడు మాత్రము ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు దావీదుని. 1 సమూయేలు 13:14 చూసినట్లయితే ఇక్కడ యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని చేత అపాయింట్ చేయబడిన వ్యక్తి, ఒక పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్న సౌలు రాజు దేవుని మాటను అధిగమించారు, దేవుడు చెప్పిన దానిని తప్ప అన్ని చేస్తూ వచ్చారు. అందుకనే ఇక్కడ ఈ దావీదు విషయంలో ఇక్కడ వెంటనే మనకి బిగినింగ్ లోనే కనపడుతూ ఉంది. ఈవెన్ ఒక వ్యక్తి రాజుగా ఉండగానే మరొక వ్యక్తి రాజుగా అభిషేకం అనేది జరగదు, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇంకా తర్వాత కాలం కూడా ఎక్కడా కూడా కనపడదు. కానీ సొలొమోన్ విషయంలో మరల మనం అక్కడ చూస్తాం. కానీ ఇంత పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది మరల దేవుని దగ్గర నుండి వచ్చింది దావీదు విషయంలోనే. ఇక్కడ అంటున్నారు కదా, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మనస్సును ఎరిగి నడుచుకునే వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడని మనం అనుకుంటాం. ఆ నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను అంత ఎన్నిక లేని దాన్ని, నేను పెద్ద అంత నాకు కావలసిన వ్యక్తిని కూడా కాదు అని ఎవరికి వారు అనుకునే సందర్భం ఒకటైనా ఉండదేమో. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట మనం ఈ మాటలు అనుకున్న వాళ్ళమే. కానీ ఎవరు నెగ్లెక్ట్ చేసినప్పటికీ, ఎవరు పట్టించుకోనప్పటికీ కూడా మనల్ని పట్టించుకునే ఆ దేవుడు ఉన్నారండి. ఈవెన్ ఎవరు కూడా ఈవెన్ తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపి మనందరము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. దానికి ఉదాహరణ వాచ్ అండ్ సర్వీస్ రోజున మనందరము కూడా మాట్లాడుకుంటూ వచ్చాం కదా, దేవుని లేఖనాల్లో నుంచి కోరేషు యొక్క జీవితం. కొన్ని 100 సంవత్సరాల ముందే ఇదిగో కోరేషు నా మంద కాపరి అని చెప్పి ఇవి తాను చేయబోయే పనిని అంతటినీ కూడా లేఖనాల్లో సవివరంగా వ్రాయించి ఉంచారు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మన గురించి కూడానండి, దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క చిత్తంలో సమస్తము కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ వాజ్ రిటన్ వెరీ ఆర్లీ. అది మనకు తెలియకముందే ఈ రోజు మనం అనుకుంటూ ఉన్నాం, ఈ రోజు మనం ఇలా ఉన్నాం, కానీ దీని అంతటికీ ముందుగానే మన దేవుడు మనకు సమస్తమును కూడా అన్ని ఒక క్రమమైన రీతిలో వ్రాయించి ఉంచారు.
మరి ఒక్కొక్కసారి ఎందుకండి ఇంకా నా జీవితంలో దేవుని కార్యం ఆలస్యం అవుతూ ఉంది అని అంటే దట్ ఈస్ టైం. ఇంకా మనము మార్చుకోవలసింది ఉందండి. మనం ఏదో కొన్ని బలహీనతల్లో కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళాం, వాటన్నిట్లో నుంచి మరలా మనం బయటికి వచ్చి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విడిచిపెడతామో అక్కడ మరలా దేవుని యొక్క ఆశీర్వాదము అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ దావీదు జీవితంలోనండి, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అప్పటికి ఇంకా యెష్షయి కుటుంబం అనేది బయటకు రాలేదు. బయటకు రాకముందే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు అని చెప్పి ఎవరితో చెప్తూ ఉన్నారో తెలుసా? ఒక రాజు గారితో మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఎందుకంటే దేవుడు ఎవరిని వెతుకుతూ ఉన్నారు అనంటే తను అనుకున్న పనిని చేసేవారినండి. నేను ఎప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాను, వారు చేసినట్టుగా వీరు చేసినట్టుగా నాకు అట్లా వద్దు ప్రభా, కానీ మా ద్వారా మర్నాథ టెంపుల్ కుంచినపల్లి సంఘము ద్వారా నీ ఈ సేవకురాల ద్వారా నీవు ఏదైతే జరిగించాలని నీ కవిలో ఒక ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళికనే మేము నెరవేర్పు జరగాలి. దిస్ మే బి ద లాస్ట్ డే, ఇది చివరి రోజు కావచ్చు, కానీ నీవు అనుకున్నది నెరవేర్చిన తర్వాత మేము ముగించాలి. అదేనండి మన ప్రార్థన. ప్రతి ఒక్కరము కూడా ఆ ప్రార్థన అనేది మనము కలిగి ఉండాలి మన జీవితాల్లో. తర్వాత మళ్ళీ మరొక రిఫరెన్స్ లోకి వెళ్దాం. మొదటి సమూయేలు 24వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 11 చదువుతున్నాను, చూడండి మీ బైబిల్ గ్రంథాల్లో. మొదటి సమూయేలు 24:11 ఇక్కడ అంటున్నారు కదా, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము. ఇక్కడ దావీదు చేస్తున్న ఒక ప్రార్థన. ఇప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, సుమారు ఒక 10-11 సంవత్సరాలు దాటిపోయాయి, దగ్గరలోకి వచ్చేసాయి. ఇక్కడ అంటున్నారు కదా, అప్పటికి సౌలు రాజు శత్రువులు తన యొక్క సైనికులు పంపించారు దావీదు కొరకు, వెతికితే తన పట్టుకొని రండి, తన ప్రాణం నాకు కావాలి, లేకపోతే చనిపోయినప్పటికైనప్పటికీ పర్వాలేదు, అతని శరీరం నాకు కావాలి, హీ హ్యాస్ టు డై అంతే. ఆ నిర్ణయంతో ఉంటే ఇక పరిగెడుతూ ఎన్నో రీతులుగా తను తను దాచుకుంటూ వెళ్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అంటూ ఉన్నారు, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము అన్న తర్వాత, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసిదిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకునవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీవలనని నన్ను తరుముచున్నావు. ఎవరితో మాట్లాడుతున్నారంటే దూరాన నిలబడి సౌలుతో మాట్లాడుతున్నారు. ఒకసారి కాదని 2 సార్లు తనకి అవకాశం వస్తుంది. ఒకసారేమో నిద్రిస్తుండే చాలా సమీపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు అతని చుట్టూ కావలి ఉన్న సైనికులను చూసి దావీదు చాలా కోప్పడతాడు. అసలు దేవుడు మీకు అప్పగించిన పని ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి, రాజుగారికి కాపలా ఉండవలసిన మీరు మత్తుల ఏళ్ళ నిద్రిస్తూ ఉన్నారు, రాజుగారి ప్రాణం కాపాడకపోతే ఇంకా మీకెందుకు ఆ ఉద్యోగం అని చెప్పి సహజంగా మనం అనుకుంటున్నాం. మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు, పగ తీర్చుకునే అవకాశం, ఇంకా ఇది దేవుడే నాకు ఇచ్చాడు పగ తీర్చుకునే అవకాశం అని చెప్పి ఏదో ఒక విధంగా మనం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ గమనించండి,